इधर की मुख्यमैन पदवुलु रावडं वाटिलो कूडा अति मुख्यमैन पदवुलु रेंडु मन जिल्लाकु वरिंचडं बीजेपी पार्टीलो मन जिल्लाकु उन्न कमिट्मेंट कु ఒక నిదర్శనంగా భావిస్తూ ఈరోజు బీజేపీ పార్టీలో విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవిని అలంకరించినటువంటి సోమకోట విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరియు అతి చిన్న వయసు నుంచి కూడా అంటే దాదాపు 30 35 సంవత్సరాల నుంచి బలహీన వర్గంలో ఒక ఆశా కిరణంగా రాష్ట్రానికి బలహీన వర్గాలను ఆదుకోవడానికి ముందుకొచ్చినటువంటి దేవానంద గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు మరొకసారి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి అలంకరించడం జరిగింది ఈ విధంగా ఈ రోజు ఈ సన్మాన కార్యక్రమం ఈ అభినందన కార్యక్రమంలో జరగబోయే రోజుల్లో మన జిల్లాకి పట్టుకొమ్మలుగా నిలిచినటువంటి ఎంతో మంది రాష్ట్ర నాయకులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక కమిట్మెంట్ గా ముందుకు పోవడానికి మన జిల్లా మన నియోజకవర్గం నుంచి మన జిల్లాలందరికీ కూడా दिशा दशा निर्देश मन को मुंह नवर्ने सोमकोट विश्वनाथ देवानंद गूर्ति मन फुल टाइम इच्छे सहकार इंदूर जिला पार्टी तरफ नीचे वाल मनस्फूर्ति को जरूरी सभा मूल मुख्य बीजेपी पार्टी स्टेज मीद कुछ प्रति मुख्य बलहन वर्ग इतर नायक इन देवानंद मरी कल गंगाधर गरी मन को रूल मन जि बलहन वर्ग मुझे उपयोगपड़ता अदे विधा परस्त प्रति कष्ट पे समय ఇవ్వడానికి సమయం ఆసన్నమైనని సందర్భంగా తెలియజేస్తూ జరగబోయే రోజుల్లో మన జిల్లా నుంచి మన జిల్లా పార్టీలుగా రాష్ట్రానికి నేషనల్ పార్టీలో వాళ్ళ యొక్క సేవలు అవసరమైన ఒక పార్టీకి మన జిల్లా తరపు నుంచి సింహభాగం వాళ్ళ సమయాన్ని కేటాయించి జరగబోయే లోకల్ పార్టీ ఎలక్షన్లో వీళ్ళ ఇద్దరికి పదవులు వచ్చిన సందర్భంగా ఖచ్చితంగా ప్రస్ఫుటంగా రాష్ట్రంలోనే మన జిల్లాకు ఓటు పర్సంటేజ్ షేర్ ఎక్కువగా చూపించి మన నాయకులు ఈ జిల్లాకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీ పార్టీకి గిఫ్ట్ గా ఇస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే జరగబోయే రోజుల్లో దిశానిర్దేశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఏకైక మార్గం ఒక బీజేపీ పార్టీ ఏకైక నాయకులకు బీజేపీలో ఉన్న కమిట్మెంట్ నాయకులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే ఇద్దరి నేపథ్యం కూడా విద్యార్థి దశ నుంచి దేవానందన్న గారి నుండి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఇద్దరు కూడా విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండి ఈ రోజు ఏ పదవి కూడా అంత ఈజీగా రాదు కష్టపడితేనే పదవులు వస్తాయని నిరూపించడానికి ఇద్దరు మనం నిదర్శనంగా తీసుకొచ్చని సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను అదే విధంగా జరగబోయే రోజుల్లో మనం ప్రతి విషయంలో కూడా ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏ ముందుకు పోవాలన్నా మనకు ఒకటే ఆలోచన ఉండాలి ఇక్కడ కమిట్మెంట్ తో పనిచేయాలి కర్మశాలలో కూడా పనిచేయాలి దేశం కోసం హితం కోసం బతకాలని బీజేపీ పార్టీ లేక ఒక నిర్ణయం తీసుకొని అందరం రావడం జరిగింది ఆ నిర్ణయాల్లో భాగంగా కొంతమందికి పదవులు కొంతమందికి పదవులు రావు కొంతమందికి అవకాశాలు వస్తాయి వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకోవాలి జరగబోయే రోజుల్లో ఇల్లు మన నాయకులు ఇద్దరు కూడా మనకు అన్ని విధాలు ప్రోత్సాహం చేస్తారు జిల్లా పార్టీకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ముందరికి తీసుకొనిపోవడానికి ఉపయోగపడతారనే సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి
నేను జిల్లా పార్టీ తరపు నుంచి మీ అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సారీ చెప్పాల్సింది వస్తుంది. ఎందుకంటే ఈ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తప్పని పరిస్థితుల్లో కొంతమందిని పిలచడం జరిగింది. జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల కూడా మన నాయకుల యొక్క వాయిస్ వినిపించడానికి ఖచ్చితంగా ఇందుపూర్ జిల్లా పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు, బీజేపీ కుటుంబ సభ్యులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. వారందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఎందుకంటే భవిష్యత్తులో మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది, మనం కూడా రాజ్యాధికారం సాధించబోతున్నాం. అందులోనూ కదిరికి సంబంధించి ముఖ్య నాయకులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి సారథ్యము, మరియు దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుడిసె దేవానంద్ గారు వీరిరువురి యొక్క సారథ్యంలో మన కదిరి ప్రాంతం నుంచే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడే దిశగా ముందుకెళ్తుందని చెప్పేసి, అలాగే ఈరోజు ఈ యొక్క ఆత్మీయ అభినందన సభలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు గుడిసె దేవానంద్ గారు వారి యొక్క బాధ్యత అనేది మన అందరిపై కూడా ఉంచి, మరియు మనం కూడా వారి యొక్క సారథ్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్లి బలోపేతం దిశగా అడుగులు వేసి వారికి మరియు కృతజ్ఞతాభివందనంగా ఈరోజు మనం ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అయితే మనం కూడా విస్మరించకుండా బాధ్యతతో ముందుకెళ్ళి ఇదే ఉత్సాహంతో ఇదే ఉత్సాహంతో మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి